అందరికీ మరొకసారి వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాట విందాం. ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తుల చరిత్రలు మన కళ్ళ ముందు రాసిపెట్టి మనకు ఈ గుణపాఠంగాను రహదారిగాను మన ఆత్మీయ జీవితం వర్ధిల్లేటట్టుగాను ప్రభు చేస్తూ వచ్చారు. మనం లోకాన్ని వదిలిపెట్టాం, ప్రభువుని అనుసరిస్తున్నాం. లోకంలో ఉన్నప్పుడు జీవించిన జీవితం వేరు. లోకంలో ఉన్నప్పుడు లోకమంతా మనదే అనుకున్నాం. ఆ తర్వాత చెడు సాంగత్యాల్లో నశించిపోతూ వ్యర్థమైన దాని కొరకు పరుగులు తీసి మన వెంటరాని ఆస్తుల కొరకు ఆరాటబడి భక్తి మార్గాన్ని విస్మరించి మనకు తెలిసిందే భక్తి అనుకుంటూ మునిగి తేలాం. ఆ పాప ఫలితం కుటుంబాల మీద మేఘంలాగా నిలిచి ఉంటే ప్రభు మనల్ని కనికరించి తన రక్తం ద్వారా మనల్ని కడిగి మన కుటుంబాలకి మంచి జీవితం వ్యక్తిగతంగా రక్షణ కలుగు చేశారు. ఇప్పుడు మనం ఎవరం అంటే పాపంలో నుండి, శాపంలో నుండి, కన్నీళ్ళలో నుండి, లోకంలో నుండి మనం ప్రత్యేకించబడిన వారం. మనం ఎక్కడికి వెళుతున్నాం? ఇక్కడ నుండి మనకు ఒక పురం ఉంది. ఆ పునాదుల గల పట్టణం కొరకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనలాగానే కొంతమంది ప్రయాణం మొదలుపెట్టారు. వారు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలునే ప్రజలు. వాళ్ళు యెరికో, యోర్ధాను అన్ని ప్రాంతాలు దాటి వచ్చిన వాళ్ళు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే ఐగుప్తు అనే దాస్యంలోనూ పాపంలో చాలా కాలం ఉన్నారు. కానీ వాటి నుంచి విడుదల చేసి పాలు తినని దేశానికి నడిపించడం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణం మొదట్లో ఎంత సంబరంగా ఉందండి వాళ్ళకి. అయా అని అరిస్తే వెంటనే బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఆహారం లేదయా అని చేతులు ఎత్తితే పరలోకా నుంచి మన్నా గురిసింది. ఎక్కడెక్కడున్న పక్షులు వచ్చి వాళ్ళ పాలెంలో వాలిపోయాయి. అయ్యా సముద్రం ఎదురుగా వచ్చింది అంటే రెండుగా పాయలు చేసి ఆరిన నెల నడిపిస్తూ వచ్చాడు. ఇంకా గట్టిగా వాళ్ళ పయనం సాగేటప్పుడు ఎండ ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నామయ్యా అంటూ ఈ ప్రయాణంలో అరిచారు. అరిచిన వెంటనే మేఘాన్ని పంపి నీడనిచ్చాడు. అయ్యా మా ప్రయాణం సాగటం లేదు అంటే రాత్రి పగలు వాళ్ళ ప్రయాణం ఆటంకం లేకుండా సాగడానికి అగ్ని స్తంభాన్ని నిలబెట్టాడు. అర్థమైందిగా. అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు, మేఘ స్తంభాన్ని ఇచ్చాడు, బండలో ఓట్లు ఇచ్చాడు, దూతల ఆహారం ఇచ్చాడు, సముద్రాలు పాయలు చేశాడు, ఎరుకోలు కూల్చాడు, ఎన్నెన్నో చేశాడు. వీళ్ళు పాడిన పాటలు ఏమిటో తెలిసా? యెహోవాయే దేవుడు అంటూ పాటలు పాడారు. ఆ విధంగా కొంత దూరం సాగాక విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? వీళ్ళట దేవుణ్ణి అనుసరించడం, దేవుని వాక్యానికి లోబట్టడం అవన్నీ పూర్తిగా విస్మరించి ఆయన్ని లెక్కలేనట్టుగా మాట్లాడి లెక్కలేనట్లుగా నడవడం మొదలుపెట్టారు. ఆకాశం ముందున్న దేవుడు తొంగి చూసి, అరేరే వీళ్ళకి నేనేం తక్కువ చేశా? రెక్కల మీద పక్షి మోసినట్టుగా వీళ్ళందరినీ ఎర్ర సముద్రం మధ్యలో దాటించిన వాడని నేను కానా?
వీళ్ళ అవసరాల కోసం గుప్పిలు విప్పాను, గుండెలో కోరిక తీర్చాను, పూరేళ్ళు పంపించాను, అసలు వీళ్ళకి ఏం తక్కువ చేశా అంటూ ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడితే వీళ్ళేమంటున్నారు తెలుసా, ఆ యెహోవా ఎవరులే, ఆ దేవుడు మాకు తెలుసులే అంటూ వాళ్ళలో నిర్లక్ష్యం అనేది మొదలయ్యింది. ఎప్పుడైతే భక్తిలో నిర్లక్ష్యం మొదలయ్యి మేలు చేసిన వాని పట్ల కృతజ్ఞత లేకుండా వ్యవహరించడం చేశారో ఆకాశమందున్న దేవుడు చాలా నొచ్చుకున్నాడు. ఆకాశమందున్న దేవుడు ఒక మాట బైబిల్లో రాసి పెట్టాడు, వీళ్ళు ఇలా వ్యవహరించారు, రాబోయే తరం ఉందగా వాళ్ళకి వీళ్ళు ఇలా ప్రవర్తించారని తెలిసేటందుకు ఈ రెండు మాటలు ఇక్కడ రాసి పెడతా అని దేవుడు సంఖ్యాకాండలో రెండు మాటలు రాసి పెట్టాడు. ఏమని రాసి పెట్టాడు తెలుసా, ఒకరేమో దేవుణ్ణి అనుసరించిన గుంపు, ఒకరేమో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన గుంపు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 23వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. వాళ్ళ పితరులకు నేను మాట ఇచ్చాను పాలు తినడు దేశం ఇస్తానని, వాళ్ళ పెద్దలతో మాట ఇచ్చాను పక్షిరాజులాగా మోస్తాను అని, వాళ్ళ పెద్దలతో ఐగుప్తులో బయలుదేరినప్పుడు నేను చెప్పాను కంటికి రెప్పగా కాపాడతాను అని, ఆ రోజే వాళ్ళకు నేను మాట ఇచ్చాను నీ ఎదుట ఏ నరుడు నిలబడదు అని, నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదని. కానీ వీళ్ళు నన్ను అలక్ష్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు గనక వీళ్ళలో ఎవరు ఆ పావులు తినడు దేశాన్ని చూడరు అంటూ బాధగా మాట్లాడాడు దేవుడు. చదవండి ఇప్పుడు ఆ వాక్యాన్ని. కాగా వారి పితరులతో ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను నిర్లక్ష్యం చేసి నా మాటను పెడచెవిని పెట్టి నా గద్దెంపుకు లోబడకుండా, నా సన్నిధి అంటే విలువ లేకుండా, నా ఆజ్ఞ అంటే పట్టించుకోకుండా వీళ్ళు అలక్ష్యం చేశారు. అదే నన్ను నిర్లక్ష్యం చేశారు. అందుకని ఆయన ఏమంటాడు, అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. ఈ రెండు మాటలు సంఖ్యాకాండంలో నా కొరకు మీ కొరకు రాశాడు. మనం దేవుని ఎరిగిన ప్రజలం, వాళ్ళు ఐగుప్తు నుంచి పరమకాలానికి వచ్చారు. మనం యేసు రక్తం ద్వారా కడగబడి ఇక్కడ నుండి పునాదుల పట్టణమైన నూతన యెరూషలేములకు వెళుతూ ఉన్నాం. వెళుతూ ఉండగా మనకు హెచ్చరిక బోర్డు లాంటి రెండు మాటలు ఇందులో రాయబడ్డాయి. ఒక గుంపు వాళ్ళట దేవుణ్ణి నిర్లక్ష్యపరిచారట, ఆయనను అలక్ష్యం చేశారట, ఆయన పిలిస్తే వినలేదట, చేయి చాపితే దగ్గరకు రాలేదట, వాళ్ళను కనికరంతో చూపి ఎంతగా ప్రేమగా పలకరించినా నిన్ను నీ నామాన్ని గణపరచడం కంటే ఆకాశ నక్షత్రాలకు ధూపం వేస్తాం అంటూ వాళ్ళ జీవితంలో జీవాధిపతిని వదిలిపెట్టి జీవం లేని వాటి వైపు తిరిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నేను వాగ్దానం చేశాను కానీ వాగ్దానం మీరు దక్కించుకోవట్లా, మీ పితరులకు వాగ్దానం చేశా, మీకు వాగ్దానం చేశా, మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి నా సన్నిధిని నా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు గనక ఆ దేశంలో మీరు ప్రవేశించరు, అసలు ఆ దేశమే మీరు చూడరు. విన్నారుగా, ఈరోజు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఆయన పిలిచిన నాటి నుండి నన్ను నా పిల్లల్ని అంటూ దేవుడు పిల్లలందరికీ మేలు చేయాలని తండ్రిగా నిలిచాడు. ఆ దేవుడు అన్ని కార్యాలు చేస్తే ఈ ఇశ్రాయేలులట నిర్లక్ష్య వైఖరితో వెళ్ళేటప్పటికీ ఆయన కోపం చెలరేగి వీళ్ళెవ్వరు అందులోనికి వెళ్ళరు అని చెప్పాడే. అలాగే ఈరోజు ఇంత వాక్యం విని, ఇంత ప్రార్థన ఎరిగి, ఇంత సహవాసం ఉన్న నీవు సన్నిధిని నిర్లక్ష్యం చేసిన, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేసిన, ఆయన స్తుతించడం నిర్లక్ష్యం చేసిన, ఆయనను గొప్ప చేయటం నిర్లక్ష్యం చేసిన, ఆయనతో పెద్ద నాకేం పని లేదన్నట్టు వ్యవహరిస్తే వాగ్దానం చేసిన వాడు నీ సొంతం చెయ్యాలనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడంటే వాగ్దానించి దాన్ని మార్చడు. ఆయన ఒక మాట అన్నాడంటే నెరవేరుస్తాడు. మరి ఎందుకు ఇప్పుడు నీ పరిస్థితి దేవుని దీవెన నీ ఇంటి మీదకి రావట్లా, దేవుని ఆశీర్వాదం మీ ఇంటి మీదకి ఎందుకు రావటంలా? దేవుడు మాట ఇచ్చాడుగా త్వరగా చేస్తానని. ఆయన ఏమన్నాడు, నాతో ఉంటారు, నేను కట్టిన ఇంట్లోనే మీరు ఉంటారు, నేనుండి చోట్లే ఉంటారు అన్నారు. మరి ఆ దీవులు మనకి ఎందుకు కలగటం లేదు అంటే
మీరు ఆయన నిర్లక్ష్యం చేశారు గనక ఆయన ఏమంటాడు తెలుసా, మీరు ప్రవేశించరు, మీరు చూడరు. అంటే దేవుని దీవెనలు పొందకుండా ఉండడానికి మనమే కారణము, నీవే కారణము. నీవు చేసిన పరిమిటి నిర్లక్ష్యం చేయడం, ఇది చిన్న పాపంలాగా ఉంది కదా. దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, పవిత్రతను ఇచ్చాడు. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి అన్నీ నీకు సమకూర్చి కుటుంబీకుడిగా చేశాడు. ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయం ఇచ్చాడు. కానీ ఇన్ని తీసుకున్నాక నువ్వు నిర్లక్ష్య వైఖరితో ఉంటే ఆయనకు దుఃఖం కలుగు చేసే వ్యక్తివేగా. పోయిన సంవత్సరం బాగానే కలిసి వచ్చిందండి, ఈ సంవత్సరమే కలిసి రాలా. మనడు వరకు బాగానే ఉందో పరిస్థితి, ఇప్పుడే పిల్లల మాట అంటల్లా. మనడు వరకు పరిస్థితి అనుకూలంగానే ఉంది, ఇప్పుడు నా వాళ్లే నన్ను నమ్మట్లా. మునుపటి వరకు వ్యాపారం బాగానే ఉంది, కానీ ఇప్పుడే ఉంటే అంతా తారుమారు అవుతుంది. కారణం ఎవరో నీకు ఏదో చేయలా, నువ్వు దేవుని దుఃఖపరచడం అనే కార్యక్రమం మొదలయ్యింది, నిర్లక్ష్యం చేయడం అనేది మొదలయ్యింది, ఆయన సన్నిధికి దూరం అవటం మొదలయ్యింది, ఆయన గద్దెంపును చెవిని పెట్టకుండా చెవులు మూసుకుని చెవిటి పాము వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా, బాధపడుతూ, ఇక వీళ్ళకి ఆ వాగ్దానం నేను నెరవేర్చలేను, ఆ దీవెనలు వీళ్ళకి ఇవ్వలేను, వాళ్ళు అందులోకి రాలేరు అంటూ ఎంత నిట్టూరు పీడిచాడండి. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎవరి కొరకో వాక్యం కాదని, ఈ వాక్యం ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడని గుండె మీద చెయ్యి పెట్టి నేను దేవునికి కన్నీళ్లు తెప్పించే వ్యక్తిలాగా, దేవుని గాయపరిచే వ్యక్తిలాగా, దేవుని ఎంత సొమ్ము దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యక్తిలాగా ఉన్నానా అంటూ ఒక్క క్షణం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే దీవెనలు ఉన్నవి కానీ నీకు దక్కవు, పరలోకం ఉందగాని పొందలేవు, చూస్తావు అనుకుంటున్నావు కానీ ప్రవేశించి అర్హత లేకుండా పోతుంది. కనుక ఈ మొదటి మాటను బట్టి మన వ్యక్తిగత జీవితంలో ఇక దేవునిని కానీ దేవుని సన్నిధిని కానీ నిర్లక్ష్యము చేయకుండా మనల్ని మనమే సరి చేసుకుందుముగాక. చేతులు తామేన అనండి. రెండో మాట చెబుతా, తర్వాత వాక్యం చదవండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన వాడై పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు. అక్కడ ఆగాలి. పూర్ణ మనస్సుతో అసలు ఏం చేశాడు? నన్ను అనుసరించాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు కాలేబు, అతని గురించి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు, ఇతడు పూర్ణ హృదయంతో నన్ను అనుసరిస్తున్నాడు. ఈ రెండు గుంపులు వాళ్ళు కనపడుతున్నారుగా, సంఘంలో రెండు గుంపులు ఉంటాయి. మరి అనుసరించే గుంపు ఒకటైతే నిర్లక్ష్యం చేసే గుంపు ఒకటి. ఆ తర్వాత చూడడానికి గుంపంతా ఒకలాగానే ఉంటుంది, చూసేవాళ్ళకి వీళ్ళంతా క్రైస్తవులు అన్నట్టే అనిపిస్తుంది, చూసేవాళ్ళందరికీ వీళ్ళు దేవుని బిడ్డలే అనిపిస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసిన వారు ఎలా ఉంటారో తెలుసా, వేరిండిపోయిన చెట్టులాగా రాబోతున్నారు, మారబోతున్నారు. అనుసరించిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, దినదినము పచ్చగా వర్దిలుతూనే ఉంటారు. ఈ మాటలు విన్నాక ఎవరినో చూడవాకు, వాక్య వెలుగులో నీకు నువ్వే చూసుకుంటే నేను పచ్చగా ఉండేట్టుగా దేవుని అనుసరిస్తున్నానా, పైకి భక్తిలాగా ఉండి ఏరెండిపోయిన చెట్టులాగా ఏదో రోజున గాలి కొట్టుకుపోయే పరిస్థితిలో నేను మిగిలిపోయానా అంటూ మనం పరిశీలన చేసుకుని ఈ యాత్రలో ఇంకా మన పయనం కొద్ది కాలం ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ ప్రభువుని కలవడానికి సజీవులమైన ఉండాలి, లేదు ఈ లోకాన్ని వదిలిపెడితేనైనా మనం ప్రభు దగ్గరకు చేరాలి. కనుక ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని అనుసరించే గుంపులాగా ఉన్నామా, అలక్ష్యం చేసే గుంపులాగా ఉన్నామా? అందరికీ సమానంగానే దేవుడు ఎరువేశాడు, అందరికీ సమానంగానే దీవెనలు ఇచ్చాడు, అందరికీ సమానంగానే రక్తం కార్చాడు, అందరిని సమానంగానే ప్రేమించాడు. కానీ వీడు నిర్లక్ష్యం చేసి దీవెన పొందలేదట, దీవెన రాజ్యం చూడలేదట, పాలోతీనుల దేశంలో ప్రవేశించలేదట, చివరికి ఏమయ్యారంటే గాలి కొట్టుకుపోయే పొట్టులాగా అయిపోయారు. అంతటి శాపం, అంతటి దౌర్భాగ్య పరిస్థితి కలగకుండానట్లుగా ఈ కాలేబు అనుసరించినట్లుగా దేవుని మనం అనుసరించుదుమగాక. సరే, అనుసరించాడు. అనుసరించిన వాడు కొన్ని పనులు చేశాడట. ఓసారి ప్రజలందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకు ఏడుస్తున్నారయ్యా అంటే, వెళ్ళే దేశంలో భయంకరమైన ఉన్నత దేవులు ఉన్నారట, అది మన పిల్లను కూడా బతకను మన దేశం అట, అక్కడ వెళితే అంతా బాధలేనట అని వీళ్ళకు ముందు 10 మంది వచ్చి ఏడిపించారు వీళ్ళని. కానీ అలాంటి జనాన్ని విరవిరలాడించి ఏడిపించే ఆ టైంలో
కాలేబు యెహోషువా నిలబడి వెంటనే వస్త్రాలు చింపుకోవడం మొదలుపెట్టారు. చింపుకొని ఎలుగెత్తి ఏడ్చి అంటారు, ఎందుకు అధైర్యపడుతున్నారు, ఎందుకు అలా ఏడుస్తున్నారు? మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. నేను అందుకు చెబుతున్నాను, నేను కన్నులారా చూచాను, మీరు ధైర్యంగా ఉండండి. ఆ దేశాన్ని మేము తాకి చూచాం, సంచరించి చూసాం, మీరు కలవరపడనక్కరడా. మా కన్నులు చూచాయి, ఆ దేశపు ఫలాలు పట్టుకుని మేము వచ్చాం. ఈ ఫలాలు చూడండి, మేము ఆ దేశాన్ని సంచరించాం, నా మాట నమ్మండి అని కృంగిపోయిన వారిని, ఏడవడం మొదలుపెట్టిన వారిని, ఇక దేవుడు మాకు మేలు చేయడేమో అని మూర్ఖంగా మాట్లాడిన వారిని, ఓ రకంగా బ్రతకంతా అయిపోయింది, దేవుడు నమ్ముకుని కూడా మా బతుకు అయిపోయింది అంటూ పలికారే, వారిని ధైర్యపరచడానికి వీరు వస్త్రాలు చింపుకునే పరిస్థితికి వచ్చింది. కళ్ళారా చూసిన వాటిని గురించి చెప్పాల్సి వచ్చింది. ఆ పల్లాలు భుజాల మీద మోసుకొని వచ్చి వాళ్ళకు చూపాల్సి వచ్చింది. ఆకాశమందున దేవుడు తొంగి చూచాడట. చూచి ఏమన్నారు తెలుసా? ఆహా, ఇతడు నన్ను హృదయపూర్వకంగా అనుసరిస్తున్నాడు. మీకు ఇంకా మాట అర్థమైంది చెప్పనా? హృదయపూర్వకంగా అనుసరించడం అంటే బైబిల్ పట్టుకుని పావు గంట చదువుకుని ఒక అరగంట ప్రార్థన చేసుకుని నేను ఆయన అనుసరిస్తున్నానని కాదుగా క్రియారూపకంగా కనబడాలి. ప్రభువుని అనుసరించేవారు దిగజారిన వారిని బలపరుస్తారు. ప్రభువుని అనుసరించేవాడు ప్రభువు కలిగిన మనసే ఉంటుంది వాళ్ళకి, ప్రేమించడం మొదలు పెడతారు. ఎవరైనా జారిపోయారా, ఎవరైనా కృంగిపోయారా, ఎవరైనా చల్లబడిపోయారా, వాళ్ళు ఎవరైనా వెనకబడిపోయారా, వాళ్ళు ఎవరన్నా ఇక నాకు దేవుడు వాళ్ళు ఏ మేలు జరగదంటూ నిరాశగా పలికారా? విచిత్రం ఏంటి తెలుసా? యేసును అనుసరించేవాళ్ళు కానీ హృదయపూర్వకంగా ఆయన వాక్యాన్ని అనుసరించేవాళ్ళు ఎవరున్నా సమాజాన్ని తిరిగి లేపగలరు. నువ్వు దేవుని అనుసరిస్తూ ఉంటే నువ్వు తప్పనిసరిగా నీ ప్రజలను ధైర్యపరిచేవాడిగా ఉంటావు, పురికొల్పేవాడిగా ఉంటావు, నిలబెట్టేవాడిగా ఉంటావు, నడిపించేవాడిగా ఉంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడిచే వాళ్ళందరిని చూసి కంగారు పడబాకండి, నేను చూసి వచ్చాను, మీకు కన్నులు లాటివాడను నేను, నేను తెచ్చిన ఫలాలు చూడండి, ధైర్యంగా ఉండండి. నీ వలన ఒకడు బాగుపడతాడు తప్ప ఒకడు చెడిపోవడం, నీ వలన ఒకడు మేలు పొందుతాడు తప్ప వెనకబడ్డం, నీ వలన ఒకడు పడిపోయిన వాడు లేచి ముందుకు నడుస్తాడు తప్ప ఆరిపోయిన దీపంలాగా మిగిలిపోడు. మరి ప్రభువుని అనుసరిస్తున్నానని చెప్పిన నీ క్రియలు ఎంతవరకు సజీవంగా ఉన్నాయి? నువ్వు ఎంతవరకు యేసును అనుసరిస్తున్నానని చెప్పగలవు? అలా అనుసరించగలిగాడట కాలేబు. ఆ కాలేబు యెహోవాను అనుసరిస్తున్నాడనే మాటకు రెండో మాట చెబుతాను. సహజంగా మనకు వాటాలు వేసారనుకోండి, వాటాలు వేసినప్పుడు మనం అందరం ఏం కోరుకుంటామో తెలుసా? సాధ్యమైనంత వరకు పంట పండే పొలం, బాగా ఓటున్న భూమి, లేదు మంచి రాబడి, ఆ సెంటర్లో స్థలం నాకు కావాలి, అక్కడ రేటు ఎక్కువ అంటే మనం ఎంత లాభాన్ని కోరుకుంటాం. బావి చూసినా ఓటు ఉండాలనుకుంటాం, నేల చూస్తే పండేది ఉండాలనుకుంటాం, ఇల్లు చూస్తే చక్కటి విలువ వచ్చే స్థలంలో ఉండాలనుకుంటాం, ఏది కోరుకున్నా మంచివే కోరుకుంటాం. మిగిలిన జనాంగం అంతా అలాంటి దేశాన్ని కోరుకున్నారు. ఈ కాలేబుని కోరుకున్నారు తెలుసా? నాకు ఈ పర్వత ప్రాంతం ఇవ్వండి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? నీవు యేసును అనుసరించేవాడివి అయితే, నీవు ప్రభువుని అనుసరించేవాడివి అయితే, పూర్ణ హృదయంతో ఆయనకు లోబడేవాడవి అయితే, నీవు వాడలాగా పండే భూమి కావాలి, బావి ఉన్న స్థలం కావాలి, రేటున్న స్థలం కావాలి, నాకు ఈ వ్యాపారం కావాలి అని అడగక్కర్లా. వాళ్ళు అడుగుతారు, నేను అడగను. ఎందుకో తెలుసా? నేను ప్రభువుని అనుసరిస్తున్నా. ప్రభువుని అనుసరిస్తే ఇక నీకేం అక్కర్లేదా? ఏమీ అక్కర్ల. ఎందుకో తెలుసా? ప్రభువు సజీవుడు, ఆయన సమర్థుడు. ఆయన ఒక్కడు నాకుంటే నేను మెరక మీదకి వెళ్ళినా ఆ మెరకను సరాళం చేయగలిగిన వాడు. ఒకవేళ ఎడారిలోకి వెళ్ళాను అనుకో, వీళ్ళంతా పల్ల ప్రాంతం చక్కగా ఆకుపచ్చగా ఉండే స్థలాన్ని కోరుకున్నారే అనుకో, నాకంతా ఎడారి వచ్చిందనుకో, నేను కంగారు పడను. నేను ఆయనను అనుసరిస్తున్నానుగా. ఆయన ఎవరో తెలుసా? బండలో ఊట పుట్టించగలిగిన వాడు, ఎడారిని సస్యశ్యామలంగా చేయగలిగిన వాడు, అయిపోయిందనుకుంటే కథ మొదలు పెట్టగలిగిన వాడు, కృంగిపోయిన వారిని లేపగలిగిన వాడు, శవమైతే పలకరించగలిగిన వాడు. ఆయనను అనుసరించే వారి ధైర్యం ఏమిటో తెలుసా? ఈయన నేను అనుసరిస్తాను, నా జీవితంలో ఎక్కడా ఓడిపోను, నేను ఆయనను అనుసరిస్తున్నాను, ఎక్కడా నాకు కొరత ఉండదు, నేను ఆయన అనుసరిస్తున్నాను, నా పరిస్థితులు ఎంత చేదుగా ఉన్నా, కఠినంగా ఉన్నా, రాతిలాగా ఉన్నా, అరణ్యంలాగా ఉన్నా, అందులో కూడా నా దేవుడు నాతోనే ఉంటాడు.
పూర్ణ మనసుతో అనుసరించేవాడు దేవుడు వదిలిపెట్టలా. అగ్నిగుండంలోకి వెళ్ళి తాళకంటి ముందు వెళ్ళాడు ఈయన. చెరసాలలోకి వెళితే దూత అర్ధరాత్రి దిగొచ్చింది. సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీకు సమస్యలు ఎక్కువ అవుతాయి, పరిస్థితి దారుణమైపోతుంది, ఓ రకంగా భయంకరమైన రాతి ప్రదేశంలాగా ఉంటుంది, అవకాశం లేదు, నీటి బొట్టు లేదు, ఫలితం లేదు, అనుకున్నంత ఏమీ జరగవు, అంతా అయిపోయింది అనుకుంటున్నావు. కానీ నీవు అనుసరించే దేవుడు ఉన్నాడే, ఆయన తప్పక నీతో నడవబోతున్నాడు. ఆయన ఎక్కడ సంచరించినా సముద్రంలో దారి ఉంటుంది, సముద్రం నీటి మీద దారి ఉంటుంది. కృంగిన చోట లేపబడతావు, ఎండిన చోట పండడం మొదలు పెడతావు. కనుక ఇతడట యెహోవాను అనుసరించాడట పూర్ణ హృదయంతో. మొదటగా ప్రజలను ధైర్యపరిచాడు, రెండవదిగా తాను కఠినమైన స్థానాన్ని కోరుకున్నాడు. మరి ఈ రోజున సేవకుడిగా మనం ఏది కోరుకోగలగాలి? ఒక విశ్వాసిగా ఏం కోరుకోగలగాలి? అందరూ దున్నిన పొలం అడిగారా, అదిగో బద్దలు చేసేందుకు కొండలే ఉంటే ఆ స్థలాన్ని నేను కోరుకుంటున్నా. ప్రియ దేవుని బిడలారా, కుటుంబంలో ఇరుకొచ్చినా గరుకొచ్చినా ముదిరిపోయిన రోగం వచ్చినా చేదారిపోయిన పరిస్థితి వచ్చినా అస్తవ్యస్తమైన ఏది వచ్చినా కంగారు పడబాకు. నువ్వు పూర్ణ హృదయంతో యెహోవాను అనుసరించేవాడవైతే ఆయన దీవెనలో ప్రవేశపెట్టునగాక, పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టునగాక. రెండో మాట చెప్పనా అక్కడున్న మాట, ఒకసారి బైబిల్ లేఖనంలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12:14 చదువుదాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్ము ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల. అక్కడ రాయబడింది ఒక దైవజనుడు ఇశ్రాయేలుతో చెబుతున్నాడు, అయ్యా దేవుని ఆజ్ఞ భంగం చేయబాకు, దేవుని మాట వినకుండా వెళ్ళిపోబాకు, దేవుని మాటకు లోబడు, దేవుని ఎదురుకుని దూరంగా వెళ్ళిపోయి పాపంలో పడబాకు. నీవు నీ రాజు, నీవు నీ కుటుంబం, నీవు నీ యజమాని, నీవు నీ పిల్లలు యెహోవాను అనుసరించండి. అనుసరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగునుగాక. రెండో మాట ఏమో తెలుసా? ఆయనను మీరు అనుసరిస్తే మీకు క్షేమము కలుగునుగాక. నీవు అనుసరించడం మొదలుపెట్టు, నీ ఇంటి క్షేమం పరలోకానికి దిగి వస్తుంది. ఆయన పిలుస్తాడట, క్షేమమా, ఫలానా చోట ఫలానా వ్యక్తి ఉన్నాడు, అతను నన్ను పూర్ణ హృదయంతో అనుసరిస్తున్నాడు, వెళ్ళు అంటే క్షేమం పరిగెత్తుకుంటా వస్తుందట. ఇంట్లోకి వెళితే క్షేమం, బయటికి వెళితే క్షేమం, వ్యాపారానికి వెళితే క్షేమం, పిల్లల వివాహాలకు వెళితే అక్కడ క్షేమం, చదువులోకి వెళితే క్షేమం, ఉద్యోగ పరమంలో క్షేమం, ఆరోగ్య విషయంలో క్షేమం, ఇంటా బయట దీవెనలే. ఆకాశమందు దేవుడు ఆజ్ఞాపించగానే క్షేమము యెహోవాను అనుసరించు వారి ఇంటిని కమ్ముకొనుగాక. ఎంత చక్కగా రాయబడిందండి. ఇక మీదట నిన్న దాకా క్షేమం లేదనుకున్నావుగా, ఆరోగ్యం చూస్తే క్షేమంగా ఉంటుంది. పిల్లలు చూసినా, పిల్లల భవిష్యత్తు చూసినా, ఆహారం చూసినా, వ్యవహారం చూసినా, పరిపాలన చూసినా కాదనుకుంటే, నీ కుటుంబ వ్యవహారం చూసినా, ఆర్థిక పరిస్థితి చూసినా, అంతా నీకు క్షేమమే కలుగుతుంది. ఎప్పుడు? పూర్ణ హృదయంతో నీవు యెహోవాను అనుసరించినప్పుడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఇక మీద దేవుడే క్షేమం కలుగ చేస్తే దాన్ని ఆర్పేవాళ్ళు చెడగొట్టేవాళ్ళు ఇక ఎవ్వరూ ఉండరు. అంతకంతకు నీ వర్ధిల్లుదువగాక. అందుకే అన్నాడు, నీకు విరోధంగా ఏ ఆయుధమో వర్ధిల్లదు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక క్షేమం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడుగా. ఈ కాలేబు ఆయన అనుసరించాడు పూర్ణ హృదయంతో, అనేకుల్ని నిలబెట్టగలిగాడట. కఠినమైన ప్రాంతాన్ని కోరుకుని దేవుని పక్షాన పోరాడి ప్రయాసపడి కష్టపడ్డాడట. మొదటిది ప్రవేశపెట్టాడు, రెండవది క్షేమాన్ని కలుగ చేశాడు, మూడో మాట కూడా చెబుతా, దేవుని నీవు అనుసరిస్తే ఏం జరుగుతుందో. ఈ వాక్యాన్ని కూడా మీరు చదవాలని కోరుకుంటున్నా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28:7 మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచెదను. ఇక్కడ నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఆమేన్. నీకెక్కడుంది రాజ్యం? నిత్యముగా నీ కుటుంబం ఒక రాజ్యం. ఆ కుటుంబానికి తల్లి తండ్రి నాయకులు రాజు రాణి. నీ కుటుంబం చిన్న పరలోకం, నీ కుటుంబం ఒక రాజ్యం. నా దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరచునగాక, నీ పిల్లల జీవితాన్ని స్థిరపరచునేగాక. కొన్ని కుటుంబాలకు వెళుతుంటామా, అందులో స్థిరం ఉండదు,
వ్యాపారం చూసినా స్థిరంగా ఉండదు, వాళ్ళ ఇంట్లో మాట స్థిరంగా ఉండదు, ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు, వాళ్ళ ఒంట్లో ఆరోగ్యం స్థిరంగా ఉండదు. అంటే అన్నీ కదిలిపోతానే ఉంటాయి. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు మరలా తేటగా అంటున్నాడు, నీవు పూర్ణ హృదయంతో కాలేబులాగా యెహోవాను అనుసరించడం మొదలు పెడితే నీ ఇల్లు స్థిరముగా ఉండునగాక, నీ పిల్లల జీవితం స్థిరంగా ఉండునగాక, నీ ఆత్మీయ భక్తి స్థిరంగా ఉండునగాక, నీ అభిషేకం స్థిరంగా ఉండునగాక, ఆధ్యాత్మిక అభివృద్ధి అంతకంతకు స్థిరముగానే స్థిరపరచబడునగాక. మరి ఈ రోజున అనుసరిస్తూ ఉంటావా క్షేమం, అనుసరిస్తూ ఉంటావా స్థిరపరచబడతావు, అనుసరిస్తూ ఉంటావా తప్పనిసరిగా దేవుడు దీవెనలో ప్రవేశపెట్టబోతున్నాడు. మరి అనుసరించే గుంపులో ఉంటామా? ఆయన ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి లెక్కలేనట్టుగా ఎండిపోయే ఏరులాగా మారిపోదామా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా ఈరోజు మాట్లాడుతుండగా, ఇంతకాలం నీ జీవితంలో ఆయన నిర్లక్ష్యం చేసి, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ప్రార్థనను నిర్లక్ష్యం చేసి, అభిషేకాన్ని నిర్లక్ష్యం చేసి, సన్నిధిని నిర్లక్ష్యం చేసి, దేవుని వాక్యానుసారమైన నడకను నిర్లక్ష్యం చేసి అనేక రకాలుగా నీ జీవితంలో ఎండిపోతున్నావుగా. ఈరోజైనా ఇది గుర్తించి ఇక మీదట నేను కాలేబులాగా నిన్ను అనుసరిస్తానయ్యా, నా క్షేమం కలుగు చేయవా, నా రాజ్యాన్ని స్థిరపరచవా, నా కుటుంబాన్ని భద్రపరచవా, పాలు తేనెల దేశంలో నన్ను ప్రవేశపెట్టవా, నీ దీవెనలు నా ఇంటి మీద కుమ్మరించబడినట్లుగా నన్ను కనికరించవా అని ఓ తీర్మానం చేసి మోకరించండి. మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను, ప్రభు కార్యం చేయను గాక. పెరలవంచండి. పరిశుద్ధుడను ప్రేమామయుడు నా ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. మా జీవితాల్లో మేము ఆశీర్వదించబడడానికి నువ్వు ఇచ్చిన మాట కొరకు వందన. ప్రతి వారికి దీవెన కలగాలి, ప్రతి వారి క్షేమం కలగాలి, ప్రతివారు నిన్ను అనుసరించే గుంపులో మెలుకువగలిగి ఎక్కడైనా మేము ఆయన అనుసరిస్తుండగా ఆయన మాతో ఉన్నాడని ఒక నిరీక్షణ నిబ్బరం కలుగ చేసి నడిపించి నీ రాకడొకరకు ఆయత్తపరచుమని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. మా ప్రార్థనలో కోరుకున్న వారి క్షేమం కలగాలి, కుటుంబాలు దీవించబడాలి, సంఘాలు ఆశీర్వదించబడాలి, సేవకులు దీవించబడాలి, మా ప్రార్థన కోరుకునే కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లాలి. అటు ఘనకార్యం చేసి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్న మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్న మందిరము నందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, న్యూస్వీ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 0865624275, మరి ఒక నెంబర్ 9440777772.